గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు మొదలయ్యాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలతో సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు 2 వారాల పాటు తమను అరెస్ట్ చేయవద్దని వైసీపీ నేతలు కోరారు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్తో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీలో ఫస్ట్ వికెట్గా మాజీ ఎంపీ అరెస్ట్ అయ్యారు. మిగిలిన ఆ నేతల ఆచూకీ ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నందిగంను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు మొదలయ్యాయి. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సురేష్ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయనపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో వెనుతిరిగారు. అరెస్ట్ భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 17 బృందాలతో మాజీ ఎంపీపై ప్రత్యేక నిఘా పెట్టారు. నందిగం సురేష్ వాహనం ఏ మార్గంలో వెళ్ళింది, ఎక్కడ ఎంతసేపు ఉన్నారనే విషయాలను సాంకేతిక సాయంతో పోలీసులు సేకరించారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో అక్కడ సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలంతా పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురాం ఇతర నిందితుల కోసం ముమ్మరంగా పోలీసుల వేట కొనసాగుతోంది. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారి పిటిషన్లు విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీలో జగన్ మెచ్చిన నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. గత టీడీపీ హయాంలోనూ తోటలు దగ్ధం చేసిన కేసులో తనపై హత్యాయత్నం జరిగిందంటూ పోలీస్ స్టేషన్లో నందిగం సురేష్ డ్రామాను రక్తికట్టించారు. నందిగం సురేష్ టాలెంట్కి మెచ్చిన జగన్ 2019లో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ అయ్యాక జగన్ కళ్లల్లో ఆనందం కోసం సురేష్ తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిగా నందిగం సురేష్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో సురేష్తో జగన్ అభ్యర్థుల లిస్టు చదివించారు. యాత్ర 2 సినిమాలోనూ నందిగం సురేష్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దళిత ట్యాగ్ను వాడుకుని సురేష్ ఎపిసోడ్ని వైసీపీ రక్తికట్టించింది. నందిగం సురేష్ అసలు విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.